హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మా వంటగది. ఈరోజు మా వంటగదిలో పప్పు పాలకూర సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడు వండే స్టైల్లో కాకుండా మరో విధంగా పప్పు పాలకూర చేద్దాం. ఇది కందిపప్పు. ఇది శుభ్రంగా ఒక కప్పు తీసుకున్నాను. తీసుకొని శుభ్రంగా కడిగి దీన్ని నానబెట్టి ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు తాలింపు వేసుకుందాం. పక్క స్టవ్పై పాన్ పెట్టుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దానిలో జీలకర్ర, కట్ చేసిన ఉల్లి పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకుందాం. ఇది కాస్త ఉల్లిపాయల రంగు మారిన తర్వాత చిటికెడు పసుపు, అర టీ స్పూన్ ఉప్పు, 2 టమాటాలు కూడా వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. 2 నిమిషాలు అయిన తర్వాత మనం కడిగి కట్ చేసిన పాలకూర వేసి కలుపు దీన్ని ఒకసారి కలిపి మూత పెడదాం. ఇప్పుడు పాలకూర, టమాటా, ఉల్లి, పచ్చిమిర్చి వేగాయి కదా. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలుపుకుందాం. పాలకూర టమాటా తినకూడదు అంటారండి, కానీ రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా వండుకోవచ్చు. దీనిలో ముందుగా తీసి ఉంచుకున్న చింతపండు రసం వేద్దాం. ఇప్పుడు చింతపండు రసం వేసి దీనిలోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు కూడా వేద్దాం. మెత్తగా ఉడికించి పక్కన పెట్టిన కందిపప్పు కూడా వేసి బాగా కలిపి, అలాగే 1 కప్పు నీళ్లు కూడా వేసి మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకుందాం. పాలకూర పప్పు బాగా ఉడికింది కాబట్టి దీన్ని పోపు వేసుకుందాం. స్టవ్పై 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని దీనిలో పోపు దినుసులు వేద్దాం. ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, మెంతులు వేసి బాగా వేయించుకొని దీనిలోనే 4-5 వెల్లుల్లి రేకలు కూడా వేసి బాగా వేయించుకుందాం. ఇవి కూడా బాగా వేగిన తర్వాత గుప్పెడు, కొత్తిమీర కూడా వేసి నూనెలోనే వేయించుకొని బాగా వేగిన ఈ పోపులో ముందుగా ఉడికించుకున్న పప్పు పాలకూర వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంత సింపుల్గాను ఎంత రుచిగా ఉండే పప్పు పాలకూర రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.